హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభ్యసన ఛానల్ ఈరోజు మరొక సమాచారంతో మరి అప్డేట్ తో మరలా ముందుకు వచ్చాను ఈ సమాచారం మనకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే మరి డిగ్రీ చదువుతున్నారో డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా డిప్లొమా కోర్సులు ఎంబీఏ బీఈడి ఎవరైతే మరి వీళ్ళంతా కూడా మరి అంబేద్కర్ పుష్ప చదువుతున్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి మరి అంబేద్కర్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ మరి పీజీ డిగ్రీ డిప్లొమా పీజీ డిప్లొమా ఎంబీఏ బీఎడ్ సంబంధించిన ఐడి కార్డ్స్ మరి మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మరి ఆ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ముందుకు తీసుకొస్తాను మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఇంకా ఎవరైనా అభ్యాసం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా స్కీమ్స్ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది ఈ అఫీషియల్ వెబ్సైట్లో మరి చూసినట్లయితే పైన మనకి అడ్మిషన్స్ టూ థౌసండ్ ట్వంటీ అనే లింక్ చూపిస్తున్నారు ఆన్లైన్ సర్వీసెస్ ఉంది ఆడియో వీడియో లెసన్స్ ఉంది సో ఆన్లైన్ సర్వీసెస్ ఈ లింక్ నేను క్లిక్ చేస్తున్నాను సో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది ఆన్లైన్ సర్వీసెస్ లో అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ లేటెస్ట్ అప్డేట్స్ అనే మూడు ఆప్షన్స్ ఉన్నాయి సో ఇంకా స్క్రోల్ చేసినట్లయితే డౌన్లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంది ఇక్కడ కాలం ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో మనం ఇంకా స్క్రోల్ చేసినట్లయితే డౌన్లో చూడండి ఇక్కడ డౌన్లోడ్ పీజీ ఐడెంటిటీ కార్డ్స్ డౌన్లోడ్ యూజీ ఐడెంటిటీ కార్డ్స్ అని రెండు ఉన్నాయి సో ముందుగా నేను డౌన్లోడ్ యూజీ ఐడెంటిటీ కార్డ్స్ అనేది క్లిక్ చేస్తున్నాను లింక్ సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇది డిగ్రీకి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ సంబంధించింది చూడండి స్టూడెంట్స్ సర్వీస్ బ్రాంచ్ స్టూడెంట్స్ అడ్మిషన్ కమ్ ఐడెంటిటీ కార్డ్ అన్నారు సో ఇక్కడ మన యొక్క అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మరి అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి డిగ్రీ వాళ్ళ యొక్క అడ్మిషన్ నెంబర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు థర్డ్ ఇయర్ కావచ్చు ఎవరైనప్పటికీ వారి యొక్క అడ్మిషన్ నెంబర్కి ఎంటర్ చేసి ఇక్కడ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ ఎంటర్ చేసినట్లయితే సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ సబ్మిట్ అంటే మనకు సబ్మిషన్ అయిపోతుంది సో మనం ఈ విధంగా డిగ్రీకి సంబంధించిన మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి సంబంధించిన అడ్మిట్ మన యొక్క ఐడెంటి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక రెండవది మీరు చూసినట్లయితే డౌన్లోడ్ యువ పీజీ ఐడెంటి కార్డ్స్ ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది నేను క్లిక్ చేస్తున్నాను ఇది స్టూడెంట్స్ అడ్మిషన్ రా అడ్మిషన్ కమ్ ఐడెంటి కార్డ్ స్టూడెంట్ సర్వీస్ బ్రాంచ్ అడ్మిషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మరి పీజీ పీజీ అంటే మరి బిఎల్ఐసి కావచ్చు అదేవిధంగా ఇంకా మరి ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంబీఏ బీఏడు ఎవరైనప్పటికీ డిప్లొమా కోర్సులు అందరూ కూడా ఇక్కడ అడ్మిషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి మంత్ సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సబ్మిట్ అంటే మనం మరి మన యొక్క ఐడెంటిటీ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత అలామినేషన్ కూడా చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో మీకు పీజీ అడ్మిషన్ కార్డ్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను అదేవిధంగా డిగ్రీ ఐడెంటి కార్డ్ డౌన్లోడ్ ఇస్తాను అదే అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్